నిజామాబాద్ మా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు ఆత్మ నిర్భర్ అభియాన్ అదే విధంగా మోదీ గారిది 1 ఇయర్ ఈ 1 ఇయర్ లో మన భారతదేశం ఎంత ముందుకు వెళ్ళింది ఎంత డెవలప్‌మెంట్ అయ్యింది ఆ అన్ని సబ్జెక్ట్ పైన మన వరంగల్ లో ప్రెస్ మీట్ కార్యక్రమం అక్కడ పెట్టారు ప్రెస్ మీట్ అయిన తర్వాత వరంగల్ టౌన్ లో మా అరవింద్ గారు బండ్లో కూర్చున్నారు అక్కడ ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తల నాయకుల ఎవరు పోలీస్ అధికారులు చెప్పాలి మా అరవింద్ గారు పైన రాళ్ళు దాడి చేశారు ఇంకా గుడ్లు కూడా పరేశారు అసలు టిఆర్ఎస్ ఏమనుకుంటున్నారు అంటే మేము చేసిన మంచి పనుల గురించి చెప్పుకోవడదా ప్రజల్లో మంచి అవేర్నెస్ అంటే కేంద్రం నుంచి మంచి మంచి స్కీములు వస్తున్నాయి ఈ స్కీములు గురించి ప్రజల్లో అవేర్నెస్ చేసుకొని రావద్దా చెప్పకూడదా అంటే బీజేపీ అంటే అంత భయమా టిఆర్ఎస్ కి దాడులు చేపిస్తున్నారు అంత భయమా బీజేపీ అంటే టిఆర్ఎస్ అధికారులకి మా ముఖ్యమంత్రి గారికి అంతా ఇంత కిందపడి మీరు పని చేస్తారా లేక మేము కూడా గాజులు వేసుకొని కూసుమ అనుకుంటున్నారా మేము కూడా మీలాగా చేయొచ్చు మీకైనా ఎక్కువ చేయొచ్చు కానీ ఆ అలవాటు మాలో లేదు మేము కూడా చేయాలంటే బాగా చేయొచ్చు కానీ మీలాగా ఆలోచన మాలో లేదు మా ఆలోచన ఏందంటే ప్రజల్లో మంచి ఒక అవేర్నెస్ రావాలి కేంద్రం నుంచి మంచి మంచి స్కీములు బయటికి వెళ్తున్నాయి దానికి బెనిఫిట్ ప్రజల వరకు వెళ్ళాలి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో ఎంత బేకార్ ప్రభుత్వం ఎంత ఫాల్ట్ ప్రభుత్వం ఉంది అది ప్రజల్లో మేము చెప్తే మీకు భయం ఎక్కడ ఈ పబ్లిక్ రివర్స్ అవుతుంది పబ్లిక్ రివర్స్ అయితే కష్టం నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళా గెలవాలంటే కష్టం ఆ భయం టిఆర్ఎస్ పుట్టింది బీజేపీ తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది ఆ భయం టిఆర్ఎస్ కి పుట్టింది అందుకోసం మా బీజేపీ కార్యకర్తలపైన దాళ్లు కేసులు మా పార్లమెంట్ సభ్యుడు మా అరవింద్ గారు పైన దాడి చేపిస్తున్నారంటే దీనికి ఒకటే ఒక అర్థమైతుంది టిఆర్ఎస్ పని ఖతమైంది నేను ముఖ్యమంత్రి గారికి అదే విధంగా పోలీస్ అధికారులకి ఒక్కొక్క మాట చెప్తున్నా దాడి చేసిన వాళ్ళకి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి దీని వెనుక కుట్ర ఏంది అది బయటకు రావాలి లేదు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఏదైనా చేస్తే మేము దానికి చూసి చూడటం వేరే విధంగా ఉంటాం దానికి మేము కళ్ళు మూసుకుంటాం టిఆర్ఎస్ ఏదైనా చేయొచ్చంటే మళ్ళా మా ఇష్టాలు కూడా కొద్ది వేరే విధంగా ఉంటుంది.